పిల్లలు, ఈ యానిమేషన్ను పరిశీలించండి. గమనించండి ఏం చెట్టై ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించండి. ఈ యానిమేషన్ నందు ఏమి గమనించారు? పిల్లలు, మీరు చూసిన ఈ యానిమేషన్ నందు గల శాస్త్రవేత్త ఎవరు? అతని పేరే సర్ ఐజాక్ న్యూటన్. ఈ సందర్భంలో న్యూటన్ మదిలో మెదిలిన ప్రశ్నలను ఊహించండి. యాపిల్ మాత్రమే భూమిపై ఎందుకు పడింది? చంద్రుడు భూమి చుట్టూ సుమారుగా వృత్తాకార మార్గంలో ఏ విధంగా చెలించగలుగుతున్నాడు? ఈ విధంగా చెలించడానికి సహాయపడుతున్న అంశం ఏంటి? ఆలోచించండి. పిల్లలు, ఈ వీడియోను పరిశీలించండి. సూర్యుడు, భూమి, చంద్రుడు, వాటి యొక్క భ్రమణాలను గమనించండి. సూర్యుడు, భూమి, చంద్రుడు, ఈ మూడింటి యొక్క భ్రమణాలను పరిశీలించండి. గమనిస్తున్నారు కదూ, పిల్లలు, ఈ వీడియోను చూడండి. ఇక్కడ ఈ అబ్బాయి చేస్తున్నటువంటి కృత్యాన్ని చూడండి. బల ప్రయోగం ద్వారా ఎక్కువ వ్యాసార్థంతో తిరగడాన్ని, వాటర్ బాటిల్ పైకి లేవడాన్ని, ఆ వాటర్ బాటిల్ కిందికి రావడాన్ని గమనించారు కదూ. ఇక్కడ ఈ బిందువు దగ్గర మనము భూమిని తీసుకున్నట్లయితే, ఆ చివరికి చంద్రుణ్ణి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, చంద్రుని యొక్క మార్గాన్ని చూడండి ఏ విధంగా తిరుగుతుందో. భూమి చుట్టూ చంద్రుడు ఇంచుమించుగా సమవృత్తాకార చలనంలో చెలిస్తున్నాడు. చంద్రుడు సమవృత్తాకార చలనంలో నిరంతరంగా చెలించాలంటే చంద్రునిపై ఒక అభికేంద్ర బలం పనిచేయాలి. చూడండి పిల్లలు, ఏ విధంగా పనిచేస్తుందో. ఇంతకుముందు చూసినటువంటి కృత్యం ఆధారంగా అనగా భూమి చంద్రుడిని ఆకర్షించాలి. ఈ ఆకర్షణ బలాన్నే గురుత్వాకర్షణ బలమని అంటాము. ఈ గురుత్వాకర్షణ బలం చంద్రునికి కావలసిన అభికేంద్ర బలాన్ని సమకూర్చి చంద్రుడు భూమి చుట్టూ సమవృత్తాకార చలనంలో నిరంతరంగా ఉండేటట్టు చేస్తుంది. పిల్లలు చూడండి, ఇక్కడ నీలిరంగు ఛాయ ప్రాంతం భూమి ఆకర్షణను సూచిస్తుంది.
యాపిల్ మరియు చంద్రుని త్వరణాలను పోల్చుట. పిల్లలు, ఈ యానిమేషన్ గమనించండి. భూమి చుట్టూ చంద్రుని యొక్క చలనం ఇంచుమించు సమవృత్తాకార చలనమని న్యూటన్కి తెలుసు. చంద్రుడు సమవృత్తాకార చలనంలో నిరంతరంగా చలించాలంటే చంద్రునిపై ఒక అభికేంద్ర బలం పనిచేయాలని అతను భావించాడు. అందుకొరకు భూమి మరియు చంద్రుని మధ్య ఒక ఆకర్షణ బలం పనిచేస్తుందని అతను భావించాడు. అంటే భూమి చంద్రుణ్ణి ఆకర్షించాలన్నమాట. ఈ దిశను చూడండి. ఇంతకుముందు వేగ దిశను మనము వీగాను, భూమి వైపు ఉన్నటువంటి ఈ దిశని త్వరణం ఏసీ గాను. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్ ఆఫ్ మూన్ ఏఎం గాను. ఇప్పుడు యాపిల్ యొక్క త్వరణాన్ని భూమి వైపు, దాన్నే గురుత్వ త్వరణం గాను ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ. కేంద్రం నుండి చంద్రుని వరకు గల దూరం రేడియస్ ఆఫ్ మూన్ ఆర్ఎం గాను, ఆర్ఈ రేడియస్ ఆఫ్ ఎర్త్ ఆర్ఈ గాను. చంద్రుని అభికేంద్ర బలాన్ని లెక్కించగలమా? భూకేంద్రం నుండి చంద్రుని భూంద్రం వరకు గల దూరము 384,400 కిలోమీటర్లు, అనగా 3.8 × 10^10 seconds. భూమి చుట్టూ చంద్రుని ఒక పూర్తి భ్రమణానికి పట్టుకాలము 27.3 రోజులు. చూస్తున్నారా?